ఏంటిప్రియా ఇది? హీస్ మై ఎక్స్ హస్బెండ్ అండ్ నాకు బావా అవుతాడు. ఎక్స్ హస్బెండ్ బావా? Yes, I'm married and I'm divorced. Married to divorce? అదేంటి నువ్వు తాగవు కదా? మిక్స్ వద్దు, రా తెచ్చే. కానీ ప్లీజ్ తెచ్చివ్వా. వీడేంటి ఇలా తాగేస్తున్నాడు? అసలు అలవాటు కూడా లేదే. ఇంకోటి పోయి. వద్దు మా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు లోపల? ప్రియా, డిన్నర్కి ఏమి ఉండాలి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనా? నేనా? నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను, గిన్నె తోముతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, నీకు కావాల్సినవన్నీ చేస్తున్నానుగా, ఇంకేంటి? చేస్తావా ఏంటి? లెట్స్ హావ్ సెక్స్. వాట్? లే బాబా, వద్దులే, ఇక్కడ చేద్దాం. ప్రియా, మళ్ళీ నువ్వు నీ మొగుడితో? ఏంటి? అదే రాజుతో. మను, నాకు చాలా బోర్ కొడుతుంది. మీ అమ్మాయిలు టాపిక్ డైవర్ట్ చేయడంలో ప్రోస్ కదా. అరే ప్లీజ్ రా, రాజ్ ఇస్ నథింగ్ ఫర్ మీ, వీఆర్ డన్. సో నువ్వు నా న్యూ లైఫ్, ఏం భయపడకు, చూద్దాం. సరే, ఐఎమ్ ఫీలింగ్ బోర్, ఏం చేద్దాం చెప్పు. మూవీ చూద్దామా? చూద్దాం. నేను చెప్తా. లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పిన మూవీ చూసాం, ఈసారి ఇట్స్ మై టర్న్. సే సే.
పాపం చుట్టుకుంటది. లాస్ట్ నువ్వు చెప్పిన మూవీ చూసాం, నువ్వు చూసామా అన్నట్టుండకుండా సినిమా అంతా కామెంటరీ ఇచ్చావు, చూసే మూడు ఉత్సాహం మొత్తం దొబ్బింది. నో, మై టర్న్. అమ్మా మహానటి, నాకు తప్పదుగా ఇదిగా. ఇప్పుడేమో తెలుసా, అమ్మాయి చచ్చిపోతుంది. సే, మొదలెట్టావా? నీకు దండం పెడతా, ఆపవే. నేను చెప్పేది వినరా? అబ్బాయి వినరా, చెప్తున్నా. నేను చెప్తున్నా విన్న కదా. ఏంట్రా, నేను చెప్పేది వినవా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చూడు కావాలంటే. ఏమైందిరా రే? మను సార్, కాఫీ టేబుల్ మీద పెట్టేశాను, ప్రియమ్మకి ఇచ్చేయండి. వంట కూడా ప్రియమ్మకి నచ్చిందే చేశా, బట్టలు కూడా ఉతికేశాను మరు సార్. ఏంటో మను సార్, మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. ఎందుకు సుజాత జాలి? అది ప్రియమ్మ గారు మీరు అనుకోలేదు. అర్థమైంది, పంచుడు. మీరు ఎంత పొద్దున్నే లేచారు? సార్ లేవలేదా? నిద్ర పట్టలేదులే. మను, మను బంగారం, మను లేవమ్మా. ప్రియా, సారీ లేట్ అయిపోయింది. కాఫీ. ఏంటి ఈ చేంజ్, కల నిజమా? రే, ఒకసారి కొట్టు. ఆపరా. నువ్వు కొట్టవు గానీ. నిజమే? ఏంటి, కొంపదీసి రాజబాబు గారికి నన్ను బలేస్తున్నావా? రే, పిచ్చిలేసిందా? ఎందుకు అలా అనుకుంటున్నావు? అంటే అది బలిచ్చే ముందు పోదును కూడా మంచిగా చూసుకొని పూజలు చేస్తారు కదా, నువ్వెంత మంచిగా ఉంటే సేమ్ ఫీల్ కలుగుతుంది. అమ్మా తల్లి, నువ్వు నీలా ఉండు, నిన్ను అలా ఉంటా. సరేరా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను. కాఫీ తీసుకో. కాఫీ వద్దు, ఏమద్దు. నువ్వెక్కడికి? ఇంకెక్కడికి, ఆఫీస్కి. అదేంటి కొత్తగా? కొత్త కూడా వచ్చాడు కదా. అయితే ఏంటి? మా జాగ్రత్తలు మేము ఉండాలి కదా. మను, నువ్వు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. నీకు తెలుసా ఏంటో? అకార్డింగ్ టు సైకాలజీ, ఓవర్ థింకర్ సార్ ఆల్వేస్ కరెక్ట్. ఏడ్చావులే. ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాను, రమ్మంటాను. నాకు తెలిసి నువ్వు ఒప్పుకుంటావని. హాయ్ సార్. హాయ్ శ్రీను. ఏం సార్, అంతా సెట్టా? ఏం సెట్టో ఏంటో, ఎవడో ఒకటి వస్తారు కదా మధ్యలో. మధ్యలోక? ఎవరు సార్? అదే, ఎవడో వచ్చాడంటే ఆఫీస్ కొత్తగా. రా సారు, చాలా మంచోడు సార్, బల్లే ఉంటాడు, చాలా ఫ్రెండ్లీ కూడా. మొన్న అడగగానే వీరుపల్లి టిప్పిచ్చారు సార్. ఇప్పుడే 2000 రూపాయలు, ఇంకోసారి వారి గురించి దగ్గర పాడుకో. చిచి, ఆడ పెద్ద ఏదో సార్, ఆడికి మీకు పొలిగండి. ఇంకా రాలేదా వాడు? ఇంకా లేదు సార్. ఏ, టైంకి రారా సారు? ఆయన ఎవరేమంటారు సార్? నేను టీం లీడరే, వచ్చే చెప్తా చూడు ఆడి గురించి. మను సార్, ఆయన మీ ప్రాజెక్ట్ మేనేజరు. వాట్? అదిగో రా సార్ వచ్చాడు.
చాలా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హీస్ యువర్ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్. అయితే ఎవరికి ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు? బాగున్నాను. మను మను, ఫ్రమ్ టుడే హిల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ యా, భయపడకండి, హీస్ వెరీ ఫ్రెండ్లీ. కుర్చీని ముడత పెట్టి సార్. ఓకే గాయస్, లెట్స్ గివ్ హిమ్ ఎ వార్మ్ వెల్కమ్. సర్లే, నైస్ టు మీట్ యూ మిస్టర్ మదన్. యా, టీమ్ లీడా? ఎస్. ఓ, అండ్ ఆల్సో మై క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్? ఓ, ఇంట్రెస్టింగ్. Okay guys, go back to your work. Yeah, please go. And Raj, if you need anything, come to my cabin. Yeah, done. Entra ide. Sir. Priya. Yes. Asal nik sense unda? Sorry. నువ్వు హెచ్ఆర్తో మాట్లాడుతున్నావు. చూక తర్వాత గుర్చే నవ్వుతా. ఏంటో చెప్పు. ఆ రాజుగారికి ఫ్రెండ్ ఎందుకు చెప్పావు? అప్పుడు కుక్క పంది అన్నా ఓకే, కానీ ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నా గూట్లో ఉంది. మను, బీ ప్రాక్టికల్. నేను ప్రాక్టికల్స్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశా, టు బి హానెస్ట్. సారీ, అది కాదురా, మనం ఎటు ఆఫీస్లో క్లోజ్గా ఉంటాం, నువ్వెవరు నేనెవరు అన్నట్టు ఏం ఉండం కదా. నువ్వేదోకలాగా క్లోజ్గానే ఉంటావు, చూసినప్పుడు తప్పుగా అనుకోకూడదని అలా ఇంట్రడ్యూస్ చేశా. వాట్ ఏ ప్లాన్, వాట్ ఏ ప్లాన్. బేబీ 2 మూవీ తీస్తే అందులో నేను పెట్టవచ్చు తెలుసా? ఆపరా, ఎందుకు ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తావు? ఎందుకంటే ఇక్కడ గ్రహాలన్నీ నా గంట మోగిస్తున్నాయి కాబట్టి. వచ్చేసాడు సాలీగాడు. ఇద్దరు ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నీ గురించే భయ్యా. ఓ వావ్, ఏంటది? ఏం లేదు, హీస్ జస్ట్ కిడింగ్. అది ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. యా, టెల్ మీ. మాట్లాడాలా? కొంచెం పర్సనల్గా, ఇలా కాదు. పర్సనల్గానా? హా మను, నీ టీమ్ పర్ఫార్మెన్స్ షీట్ ఇప్పుడే పంపు నాకు, క్లయింట్కి నేను అప్డేట్ ఇవ్వాలి. ఓకే ప్రియా, ఆన్ ఇట్. కూర్చో రాజ్. యా. చెప్పు. ఏం లేదు, చాలా డేస్ తర్వాత నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఈ పొజిషన్, ఈ చేంజ్, చాలా మారిపోయావు, చాలా బాగున్నావు కూడా. ఎనీవే, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్స్ రాజ్. ఎలా ఇంత చేంజ్? అప్పుడు నేను మిస్సెస్ రాజ్, ఇప్పుడు నేను మిస్ ప్రియా గణేష్. గ్రేట్. అండ్ ఐ వాంట్ టు సే సారీ టు యూ. నో నీడ్ రాజ్, ఇట్స్ ఓకే. నీకు లైఫ్లో ఏ హెల్ప్ కావాలన్నా ఐల్ బి దేర్. ఇది కూడా నో నీడ్. ఎనీథింగ్ ఎల్స్? నో. Can I ask you one thing? Sure. నా అపాలజైజ్ గా ఒక డేట్ కి వెళ్దామా? డేట్ కావాలంట పోడ్కొకడికి. Just a cup of coffee. I think no.
ప్లీజ్, నేను ఇక్కడ అదే ఫీల్తో ఉంటే వర్క్ చేయలేను. ఓకే, విల్ గో. థ్యాంక్స్. థ్యాంక్స్ అనడంటే ఒప్పుకుంటుంది. ఈ స్టిక్కర్స్ మార్చేయాలరా, బాగాలేదు. మార్చేద్దాం సార్, మార్చేద్దాం. సో రెస్పాన్సిబుల్ మా మను సార్. అంతే సార్, చాలా మంచోడు. గుడ్. మను, ఒకసారి నా క్యాబిన్కి రా. లేదు సార్, చాలా వర్క్స్ ఉన్నాయి, కుదరదేమో. వర్క్స్ అయ్యాకే రా, చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఓ, టాస్క్? వస్తాను సార్. హాయ్ రామను, కూర్చో. చెప్పండి. పర్లేదు. ఇంకా ఏంటి అండి అని, ప్రియాకి ఫ్రెండ్ అంటే నాకు కూడా బెస్ట్ ఫ్రెండే. కూర్చో. చెప్పండి సార్. ఇంకా అంత ఫార్మాలిటీ దేనికి, బీ ఫ్రెండ్లీ. చెప్పు బే. వాట్ అంటే, మా ఫ్రెండ్స్ అందరిని అలాగే పిలుస్తా. సో ఓ ఓకే, కాల్ మీ రాజ్. చెప్పు రాజ్, ఏదో టాస్క్ అన్నారు. యాయా, అది నువ్వే చేయగలవు. మనం డీ కూడా చిన్న కోడ్లే లేవు. చెప్పండి, చేసేద్దాం. అది ప్రియా, నేను వైఫ్ అండ్ హస్బెండ్. మాకు తెలుసులేరా. వాట్ అంటే డివోర్స్ అయిపోయింది. ఓ, అయితే? అంటే అది అడగడానికి సిగ్గుగా ఉంది. సిగ్గు ఒకటి ఇటు మోహన్. మీరు సిగ్గు పడకుండా అడగండి సార్. తన నా మనసులోంచి వెళ్ళట్లేదు. అయితే నేనేం చెయ్యాలి? మా ఇద్దరిని ఎలాగైనా నువ్వే కలపాలి.